ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ హెచ్ఎం టీవీ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీరందరూ ప్రేమగా పిలుచుకునే మణిగురు రాజశేఖర్ ఇవాళ నేను టాపిక్ డిఫరెంట్ టాపిక్ అగైన్ మా మోటివేషనల్ ట్రైనర్స్ దగ్గర నుంచి కానీ మా ట్రైనర్స్ దగ్గర నుంచి కానీ లేదా మీ పెద్దల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర అయినా మనం జనరల్గా వింటూ ఉండేదంటే బీ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి బాధ్యతలు నిర్వర్తించాలి బాధ్యతగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవాళ బాధ్యత నిర్వర్తిస్తే ప్రయోజనం లేదు ఎందుకంటున్నా అంటే ఇక్కడ బాధ్యతలు అనేసరికి నేను మీకు ఒక వివరంగా చెప్తాను బాధ్యతలు అనేసరికి దెర్ ఆర్ ప్రతి రోల్ ప్రతి పాత్ర మన జీవితంలో రకరకాల పాత్రలు పోషిస్తాం ఇంట్లో ఒక రకమైన పాత్ర ఉంటుంది బయటకు వస్తే ఒక రకమైన పాత్ర ఉంటుంది ప్రొఫెషనల్గా వెళ్ళేసి ఇంకో రకమైన పాత్ర ఉంటుంది అలా మ ప్రతి మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా రకరకాల పాత్ర పోషణ చేస్తుంటాడు రకరకాలుగా పాత్ర పాత్రలు పోషిస్తూ ఉంటారు ఈ రకరకాల పాత్ర పోషణలో ఆ ప్రతి పాత్రకి కూడా కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి ఈ కొన్ని కొన్ని బాధ్యతలు నిర్వర్తించే ప్రయత్నంలో మనిషి ఎప్పటికప్పుడు సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు తను తాను స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాడు ఈ స్ట్రెచ్ చేసుకోవడంలో ప్రత చేయడంలో కొంత కొంతమందిని మనం గమనిస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటారు బాగానే పనిచేస్తుంటారు కష్టపడుతూనే ఉంటారు కానీ ఆన్ టోటల్గా వాళ్ళని ప్రతి వాళ్ళు పాయింట్ చేస్తూ ఉంటారు లేదు నువ్వు ఇచ్చేయలేదు నువ్వు వచ్చేయలేదు నువ్వు ఇలా చేసి ఉండాల్సిందే అలా చేసి ఉండాల్సింది అని వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళకి అసలు ది గెట్ కన్ఫ్యూజ్డ్ ఏమిటిది నేను బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తున్నాను కదా అయినా ఎందుకని నాకు ఇలాగా నన్ను బ్లేమ్ అవుతున్నాను లేదా పాయింట్అవుట్ చేయబడుతున్నాను లేదా క్రిటిసైజ్ చేయబడుతున్నాను అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంటుంది ఇక్కడ చిన్న తేడా ఉంది మిత్రులారా ప్రతి పాత్రకి ప్రధాన బాధ్యత ఒకటి ఉంటుంది ప్రాథమిక బాధ్యత ఒకటి ఉంటుంది దానికి అటాచ్డ్గా యాన్సలరీ సెకండరీ ఆర్ మాధ్యమిక బాధ్యతలు కొన్ని ఉంటాయి అంటే ప్రధాన బాధ్యత ఒకటి ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పాత్ర నుంచి ఆ ప్రధాన బాధ్యతని నిర్వర్తించగలిగే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ తర్వాత అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ బోనస్ అనమాట అంటే ప్రధాన పాత్ర ఏదైతే ఉందో ప్రధాన ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో అది ఐస్ కేక్ లాంటిది అది మిగతాదంతా కూడా ఐసింగ్ లాంటిది అనమాట కేక్ లేకుండా ఐసింగ్ ఉన్నా కానీ ప్రయోజనం లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక హౌస్ వైఫ్ ఉన్నారంటే ఆ హౌస్ యొక్క ప్రధాన బాధ్యత తన ఇంటిని సరిదిద్దుకోవడం ఆ ఇంటిని సర్దిద్దుకున్న తర్వాత తను ఎక్స్ట్రా ఏమైనా చేయగలిగితే ఇంటిని డెకరేట్ చేయగలిగితేనో లేదా కుట్లు అల్లికలతో ఇంట్లో ఒక డెకరేటివ్ పీస్ చేయగలిగితేనో లేదా తన సంగీతం ప్రాక్టీస్ చేసుకుని ఇంట్లో వాళ్ళని లేదా బయట వాళ్ళని కూడా తను ఎంటర్టైన్ చేయగలిగితేనో ఏదైనా చేయగలిగితే దానికి ప్రయోజనం ఉంటుంది ప్రొవైడెడ్ ఫస్ట్ ప్రాథమిక బాధ్యత అయినటువంటి హోమ్ మేకింగ్ అనేదాన్ని ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఒక హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు ఆఫీస్ నుంచి రాగానే ఆవిడ కూర్చోబెట్టడానికి నేవండి నేను ఇవాళ కొత్త కీర్తన ప్రాక్టీస్ చేశాను లేదా కొత్త పాట ప్రాక్టీస్ చేశాను వినండి ఒకసారి అని చెప్పి ఆయన వినసొంబుగా వినిపింపచేస్తే ఆయన వింటాడేమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఓ కప్పు కాఫీ ఇవ్వటం అనేది ప్రాథమిక బాధ్యత ఆ కప్పు కాఫీ ఇవ్వకుండా ఈ కాఫీ రాగం పాడతానంటే నీ కాఫీ రాగం తర్వాత ముందు నాకు కాఫీ ఇవ్వే అంటాడు సో ఇక్కడ ఏమైపోయింది ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించకుండా సెకండరీ బాధ్యత మీరు ఎంత అద్భుతంగా నిర్వర్తించినా దానికి ప్రయోజనం ఉండదు ఒక విద్యార్థి ఉంటాడు ఒక విద్యార్థి స్కూల్లో కానీ కాలేజీలో కానీ వెళ్ళాడంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి కానీ ఎవరికైనా సరే ఈ ప్రధాన విద్యార్థి యొక్క ప్రాథమిక బాధ్యత తన స్టడీస్లో ఎక్సెల్ అవ్వటం స్టడీస్లో ఎక్సెల్ అవ్వకుండా డ్రామాల్లో ఎక్సెల్ అవుతాను స్పోర్ట్స్లో ఎక్సెల్ అవుతాను నన్ను నేనే నేను మా స్పోర్ట్స్ కెప్టెన్ని లేదా మా యొక్క డ్రామాల్లో నేనే పెద్ద అద్భుతమైన పాత్రను పోషిస్తాను అంటే అసలు తన ప్రధాన పాత్ర అయినటువంటి ఎడ్యుకేషన్ తను చేయకుండా చదువుకోవడం అనేది తను చదువుకోకుండా సెకండరీ బా అంటే ప్రధాన బాధ్యత నిర్వర్తించిన తర్వాత ఇవి యాడ్ అడ్వాంటేజ్ అవుతాయి అంటే ఐసింగ్ ఆన్ ద కేక్ అవుతుంది కానీ అసలు కేకే లేకుండా పోకూడదు అలాగే ఒక హస్బెండ్ అనేవాళ్ళు ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ అనే వ్యక్తి ఇంటికి డబ్బు సంపాదించగల ప్రధాన బాధ్యత అంటే తన ఇంటి యొక్క ఆర్థిక అవసరాలని తను పూర్తి చేయగలగానే తన సంపాదనతో ఆ ఆర్థిక అవసరాలను తను పూర్తి చేయకుండా ఇంటికి వచ్చేసిన తర్వాత డబ్బులు సంపాదించకుండా ఇంటికి వచ్చి మా పిల్లల్ని కానీ భార్యని కానీ అందరినీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ లేదా మీతో నేను టైం గడుపుతానంటూ లేదా మీతో నేను టైంపాస్ చేస్తానంటూ మీతో అక్కడ నేను సరదాగా ఆటలాడుకుంటాను అది ఇది అంటే గనక ఆటోమేటిక్గా తను తన ప్రధాన బాధ్యత అనే దాన్ని తను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది అలాంటప్పుడు తను బాధ్యత నిర్వర్తించినా సరే ప్రయోజనం లేదు అలాగే ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే ఏ పాత్రలో ఉన్నవాడైనా సరే ప్రధాన పాత్ర అనేది ప్రధాన యొక్క బాధ్యత అనే దాన్ని ముందు ఎరగాలి అంటే ఈ పాత్రలో నా ప్రధాన బాధ్యత ఏంటి ఈ ప్రధాన బాధ్యత నేను తెలుసుకున్న తర్వాత ముందు దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ చేసిన తర్వాతనే రెండో పాత్రకు వెళ్ళాలి కానీ ముందు రెండో బాధ్యతకి వెళ్ళాలి కానీ ఈ ముందే రెండో బాధ్యత ఈజీగా ఉంది కదా అని చెప్పు లేదా తేలిగ్గా ఉంది కదా అని చెప్పు ఇందులో నేను ఎక్స్పర్ట్ కదా అని చెప్పు లేదా ఇక చిన్నప్పటి నుంచి నాకు ఇది బాగా అలవాటైన పనిని ఆ సెకండరీ బాధ్యతను నిర్వర్తించి ప్రాథమిక బాధ్యతను కనుక నెగ్లెక్ట్ చేస్తే అటువంటి బాధ్యతలు నిర్వర్తించబడ్డా ఆ వ్యక్తి పాయింటే చేయబడతాడు ఆ వ్యక్తి క్రిటిసైజే చేయబడతాడు ఆ బాధ్యత నిర్వర్తించిన తర్వాత కూడా ప్రయోజనం లేదు మీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హౌస్ వైఫ్ ఎంత బాగా కాఫీ రాగం పాడినా కాఫీ ఇచ్చిందంత సమానం కాదు కాఫీ ఇచ్చిన తర్వాత కాఫీ రాగం పాడితే అది ఆనందదాయకం అవుతుంది కానీ కాఫీ ఇవ్వకుండా కాఫీ రాగం పాడితే అది కూని రాగందా తను కూనీ చేసేది కూని కూలీ రాగల్లా తయారవుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన రోల్ ఏంటి మన పాత్ర ఈ పర్టికులర్ పాత్రలో మన ప్రధాన బాధ్యత ఏమిటి ప్రాథమిక బాధ్యత ఏమిటి ఇక్కడ నేను ఇప్పుడు నా రోజుల్లో తీసుకుంటే కనుక నేను ఈ కెమెరా ముందు నేను కూర్చొని మీరు నా ప్రధా ప్రాథమిక బాధ్యత ఈ ప్రాథమిక బాధ్యత అనే దాని గురించి చెప్పడం ఇలా చెప్తూ నేను కనుక ఒక చిన్న స్టోరీ చెప్తేనో లేదా ఒక చిన్న జోక్ వేస్తేనో లేదా ఒక చిన్న పాట లాంటిది పాడితేనో అది సెకండరీ అవుతుంది ఆడే అడ్వాంటేజ్ అవుతుంది మీకు అదొక ఎంటర్టైనింగ్ ఎఫర్ట్ ఎంటర్టైనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది తప్పితే అసలు ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వకుండా నేను సరదాగా జోకులు చెప్తానో కబుర్లు చెప్తానో మీరు నన్ను ట్రైనర్గా కంటే మీరు నన్ను మోటివేటర్గా కంటే నన్ను మీరు నన్ను కోచ్గా కంటే మీరు నన్ను ఒక ఎంటర్టైనింగ్ కామెడియన్ గానో లేకపోతే ఈ జబర్దస్త్ ప్రోగ్రాము ఎంతకంటే బాగుంటుందా అని ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లాంటి వాటికి వెళ్ళడమో లేకపోతే ఇంకో ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళడమో చేస్తారు కానీ డెఫినెట్గా మీరు నన్ను యూ కె నాట్ రెస్పెక్ట్ మీ యూ నాట్ ఆనర్ మీ ఆర్ యూ నాట్ యాక్సెప్ట్ మీ ఎందుకంటే ఇక్కడ నా ప్రాథమిక బాధ్యత నేను మీకు ఒక మెసేజ్ విషయంలో ఒక ఆలోచన కలిగించడం మీకు మన లైఫ్లో ఉండే చిన్న చిన్న విషయాల్లో ఒక ఆలోచన ఆలోచన కలిగించలేని టైంలో నేను ఎంత బాగా చేసినా మిగతా యాక్టివిటీస్ ఎంత బాగా చేసినా ఎంత బాగా చెప్పినా దాని యొక్క ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి మిత్రులారా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానంలో ఆ పాత్ర యొక్క ప్రాథమిక బాధ్యతని తెలుసుకోవాలి ఆ ప్రాథమిక బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి ఆ ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించినప్పుడు డెఫినెట్గా మీరు ఎంత బాగా ఎంత అద్భుతంగా బాధ్యత నిర్వర్తించినా ప్రయోజనం లేదు ఒక లెక్చరర్ కావచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు లేదా ఒక విద్యార్థి కావచ్చు ఒక హౌస్ వైఫ్ కావచ్చు మీరు ఏ రోల్ తీసుకున్నా సరే లేదా ఒక ఫ్రెండ్ కావచ్చు ఒక ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్గా తీసుకున్నా సరే ఆ ఫ్రెండ్ అనే వాళ్ళు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయటం అనేది తన ప్రాథమిక బాధ్యత ఉంది ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు అండ్ ఒక ఫ్రెండ్ సమస్యలు ఉన్నప్పుడు లేదా ఎమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు లేదా తను కొంచెం డౌన్ ఫీల్ అవుతున్నప్పుడు డిమోటివేట్ అయినప్పుడు పక్కన నీకు నేను ఉన్నానని ధైర్యం చేయటం అనేది ప్రాథమిక బాధ్యత ఒక మిత్రుడిగా ఆ తర్వాత మనం కలిసి సినిమాకి వెళ్ళామా షికార్కి వెళ్ళామా పార్క్కి వెళ్ళామా లేదా బేకరీకి వెళ్ళి పిజ్జా బర్గర్లు తిన్నామా లేకపోతే ఇంకెక్కడైనా టూర్ వెళ్ళామా ఏంటి అనేది తర్వాత సంగతి సెకండరీ విషయం అది ఆ సెకండరీ విషయానికి మనం ప్రాధాన్యత ఇచ్చి నువ్వు ఏమైనా చావు నువ్వు ఎలాగైనా చావు నేను మటుకు నీతో పాటు అంటే నువ్వు సరదాగా ఉన్నప్పుడు మాత్రమే నేను నీ దగ్గరికి వస్తాను తప్పితే నువ్వు సరదాగా లేనప్పుడు నేను నీ దగ్గరికి రాను లేదా నేను నీ జోలికి పట్టించుకొని అన్నప్పుడు ప్రాథమిక బాధ్యత అయినటువంటి ఒక ఫ్రెండ్ ప్రాథమిక బాధ్యత అయినటువంటి గివింగ్ ఎ సపోర్టింగ్ హ్యాండ్ అనేది లేనప్పుడు అటువంటి ఫ్రెండ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న సంగతి ఈ మొదటి వాళ్ళకి డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటుంది సో బీడ్ బీన్ యూర్ ఎనీ ప్రొఫెషన్ మీరు కంపెనీని లీడ్ చేస్తున్నారు మీరు కంపెనీని లీడ్ చేస్తుంటే కనుక మీ కంపెనీకి ఒక కొత్త విజన్ని ఒక గోల్ని లేదా ఒక కొత్త డైరెక్షన్ని ఇవ్వటం అనేది మీ యొక్క ప్రాథమిక బాధ్యత అవుతుంది అదే ఒక ప్రొఫెషనల్ అయ్యారు డాక్టర్ అయ్యారు లేదా ఒక డాక్టర్ అనుకుంటే కనుక డాక్టర్ యొక్క ప్రాథమిక బాధ్యత వచ్చిన పేషెంట్ని ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వడం లేదు ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ డిసీజ్ లేదా ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డిసీజ్ అని ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చి ఒక ట్రస్ట్ ఒక ఫెయిత్ని కలిగించి లేదు ఐ కెన్ బి క్యూరబుల్ అనే ఒక ఫెయిత్ని కలిగించడం అనేది ప్రాథమిక బాధ్యత తర్వాత ఇబ్బందులు రాస్తున్నాం ఏంటనేది సెకండరీ బాధ్యత ఈ సెకండరీ దాన్ని బాగా చేసి ఫస్ట్ దాన్ని చేయకపోతే విత్ ఇన్ నో టైమ్ యు లూజ్ యువర్ ప్రాక్టీస్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఈ కేసు గెలవగలగడానికి మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఏంటి అనే దాన్ని క్లియర్గా చెప్పగలగాలి ఇది ప్రాథమిక బాధ్యత తర్వాత కేసు గెలవటము గెలవకపోవడం అనేది సెకండరీ బాధ్యత సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే మన ప్రొఫెషన్లో మన రోల్లో మనం పాటిస్తున్న పాత్ర మనం చేస్తున్న పాత్రకి ప్రాథమిక బాధ్యత ఏదో ముందు తెలుసుకోవాలి ఆ ప్రాథమిక బాధ్యతకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి ఆ తర్వాత సెకండరీ బాధ్యతలు చేస్తే వండర్ఫుల్ చేయకపోయినా యూల్ బి జస్టిఫైంగ్ యువర్ రోల్